జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా వివరిస్తా ఉన్నారు. ఇవాళ ముందే కరోనా కాలం ఇది, ఎక్కడికక్కడ చెత్త అక్కడే ఉంటా ఉంది. దాని వల్ల కూడా ఇవాళ మలేరియా లాంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఆ రకంగా ఉన్నప్పటికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించడంలే, వాళ్ళ గొంతమే కోరికలేం కోరడంలే, ఇవాళ పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, పార్కులు పనిచేసే కార్మికులు, ఇవాళ అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరికి కూడా పర్మినెంట్ చేయాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా పాదయాత్రలో. వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు పర్మినెంట్ చేస్తామన్నారు కదా. ఇవాళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు ఇవ్వాలని, కేటగిరీ వైజ్గా వాళ్ళందరూ కూడా వేతనాలు ఇవ్వాలని, ఇవాళ స్కిల్ ఉన్న వాళ్లకు, అన్స్కిల్డ్ ఉన్న వాళ్లకు, సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్లకు ఇవాళ కేటగిరీ వైజ్గా ఇవాళ వేతనాలు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ డిమాండ్ను పెడజమిన పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనిపింపగలగాలని ఇవాళ మొత్తం అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కేవలం 3-4 నెలలు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఇప్పటికే అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలంతా వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు. మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మూకమ్మడిగా అంతా కూడా సమ్మెలోకి పోతా ఉన్నారు. ఎక్కడ ఉంటున్నావు జగన్మోహన్ రెడ్డి? అందరూ అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటావు అన్నారు. ఇవాళ అభ్యర్థులు మార్చేటువంటి పద్ధతుల్లో ఈయన ఉంటా ఉన్నాడు. ఇవాళ ఇంటికి పంపడానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇవాళ బట్టనొక్క మిమ్మల్ని కూడా ఇంటికి పంపుతారని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.